ಸ್ಪರ್ಶ ಪರೀತಾನಾಂ ನರಾಣಾಂ ಪಾಪಕರ್ಮಣಾಂ ವೆಂಕಟೇಶಾತ್ ಪರೋ ದೇವೋ ನಾಸ್ತ್ಯನ್ಯ ಶರಣಂ ಭುವಿ. ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಈ ಆಷಾಢ ಮಾಸಂಲೋ ಶುಭೋದಯ ವೇಳಲೋ ದೇವದೇವಡైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఎంతో గొప్పదైన ఈ ఆషాఢ మాసంలో విశేషించి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో ఎంతగా భగవత్ కైంకర్యాన్ని మనం ఆచరిస్తుంటామో, వేదాంత తత్వజ్ఞానాన్ని ఎంతగా పొందే ప్రయత్నం చేస్తూ ఉంటామో, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే అంటున్నాం, కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. మనమందరం ఎలాంటి వాళ్ళము అంటే, ఈ కలియుగంలో సంసార సాగరంలో బ్రతకడం వలన కలిదోషములన్నీ కూడా ఎంత వద్దన్నా దూరంగా నెట్టినా వచ్చి మన నెత్తిన కూర్చుంటూ ఉన్నాయి. మనం ఏదనుకుంటామో ధర్మకార్యాలు అవి చేయలేకపోతుంటాం, వద్దనుకున్నా అధర్మ కార్యాల్లోకి వెళ్ళి ఇరుక్కుపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో కలిదోష పరీతానాం నరాణాం, నరులమైనటువంటి మనం పాపకర్మణాం, తెలియకుండానే పాపకర్మలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి మనకు కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. మరి ఇలా ఉన్న మనకు మరి వీటన్నిటి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉందా లేదా? ఏం చెప్తున్నాయి సకల ఇతిహాస పురాణములు, వేద వేదాంతములన్నీ కూడా? ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి ఉపాయము ఎక్కడ ఉన్నది అని మనకు చెప్తూ ఉన్నాయి. బాగా గురువులను ఆశ్రయించి గనక మనం తెలుసుకుంటే ఒకటే మాట అంటున్నారు, వెంకటేశాత్ పరో దేవో నాస్తి అన్య పరమం భువి. వెంకటేశ్వర స్వామి వారి కన్నా కూడా, ఎందుకంటే ఆయన వేదాంత వేద్యుడు, అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని గనక దర్శించుకోగలిగితే, ఆ స్వామివారి యొక్క ఆరాధన కైంకర్యములలో యథాశక్తి కొన్ని ఘడియలైనా కూడా మనం పాల్గొనగలిగితే చాలు, ఎంతో గొప్పగా ఇందాక మనం అనుకున్నటువంటి ఆ కలిదోషములన్నిటి నుండి కూడా మనం బయటపడగలుగుతాము, ముక్తిని పొందే అవకాశం మనకు వస్తుంది. అందుకే అంటున్నామండి, వెంకటేశాత్ పరో దేవో నాస్తి అన్య శరణం భువి. ఈ భూలోకమే కాదు, భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకాలలోను, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలలోను, మొత్తం ఈ చతుర్దశ భువనాలలో ఎక్కడా కూడా మరొకడు లేడు. అందుకనే ఆ కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనంతరం కూడా ఆశ్రయించాలి. అలా ఆశ్రయించి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో ఎంతో గొప్పదైన ఈ ఆషాఢ మాసంలో గోవిందుడి యొక్క కైంకర్యము ద్వారా ముక్తిని పొందే ప్రయత్నం చేస్తూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.